హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెప్పబన్ బోడా. ఇవాళ స్పెషల్ హోటల్ స్టైల్ చాలా చాలా టేస్టీ కంజుపిట్ట కర్రీ రెసిపీని చెప్తాను. ముందుగా కంజుపిట్టని చాప్ చేసి స్కిన్తో అయినా పర్లేదు, స్కిన్లెస్తో అయినా పర్లేదు, క్లీన్ చేసి ఒక బౌల్లో తీసుకోండి. ఈ పిట్టలన్నీ మన చికెన్ బర్డ్స్లో చాప్ చేసినట్టుగా లార్జ్ టైస్ పీసెస్గా చిన్న చిన్నగా చాప్ చేయకూడదు. ఈ పెద్ద పెద్దగా చాప్ చేయాలి కంజుపిట్టల్ని. అంటే ఎగ్జాక్ట్గా ఒక బడ్లో నాలుగు భాగాలుగా చాప్ చేస్తే సరిపోతుంది చాలు. ఇలా 2 కిలోల వరకు చాప్ చేయండి ఈ కంజు పిట్టల్ని. మరి చిన్న చిన్న పిట్టల్ని సెలెక్ట్ చేయకుండా 180 గ్రామ్స్ నుండి 250 గ్రామ్స్ సైజు పిట్టల్ని సెలెక్ట్ చేసుకోవాలి. మొత్తం శుభ్రంగా చాప్ చేసి ఒక బౌల్లో ఓ 3 స్పూన్ల వరకు హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసి కొద్దిగా పసుపుని ఓ స్పూన్ల వరకు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని తగినంత కారంని వేసి ఓ 50 ml వరకు ఆయిల్ని యాడ్ చేసి బాగా నెమ్మదిగా మీ హ్యాండ్తోనే మసాజ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ మ్యారినేషన్ ప్రాసెస్లో వేరే ఏ గరం మసాలాల్ని వేయకండి. జస్ట్ సాల్ట్, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఆయిల్ వేస్తే సరిపోతుంది. ఈ ముక్కలన్నీ కలిపేటప్పుడు ఓ నిమిషం పాటు కలుపుకొని ఓ 2 లెమన్ సీడ్స్ని సీడ్స్ రాకుండా చాప్ చేసి పిండండి లెమన్ని. లెమన్ని పిండేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి ఓ 30 మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వండి. ఫ్రెండ్స్, ముందుగా స్మాల్ రిక్వెస్ట్, నేనే స్వయంగా ప్రిపేర్ చేసి ఇస్తున్న బిర్యానీ బ్లాక్ మసాలా, బిర్యానీ కచ్చా మసాలా పౌడి కావాలి అనుకున్న వాళ్ళు ఈ స్క్రీన్ మీద ఉన్న నా వాట్సాప్ నంబర్కి, మెయిల్ ఐడికి మెయిల్ చేయండి. నేనే స్వయంగా హై క్వాలిటీ మసాలాలు సెలెక్ట్ చేసి ప్రిపేర్ చేస్తున్నా. ఇప్పటి వరకు దాదాపు 2000 మందికి పైగా మన మసాలాలు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ యూజ్ చేశారు. అంతమందిలో ఒకటంటే ఒక నెగటివ్ రివ్యూ కూడా రాలేదు. చాలా బాగా అద్భుతమైన రివ్యూస్ వచ్చాయి మన మసాలాస్కి. యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, సౌదీ, సింగపూర్, మన ఇండియా నుండి. అందుకని ఖచ్చితంగా మసాలాలు కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని లైట్గా హీట్ అవుతున్నప్పుడు ఓ 2 దాల్చిన చెక్క, కొద్దిగా లవంగాలు, ఓ 4 పొడవుగా చిరేసుకున్నటువంటి గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసి ఓ 1/2 కప్ల వరకు కరివేపాకు రెమ్మల్ని వేసుకొని ఓ 1 కప్ల వరకు ఫైనల్లీ చాప్డ్ ఆనియన్స్ని చల్లేసుకొని ఓసారి కలిపి ఆనియన్స్ లైట్గా మగ్గి ఫ్రై అయ్యాక 1 కప్ల వరకు టమాటో పేస్ట్ని యాడ్ చేసి ఓసారి కలిపి ఓ 5 నిమిషాల పాటు స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేయండి. ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఆల్రెడీ స్టార్టింగ్లో మ్యారినేషన్ చేసి పక్కన పెట్టేసుకున్న కంజు పిట్టల్ని ఈ ఆనియన్స్ టమాటో పేస్ట్ మిశ్రమంలో షిఫ్ట్ చేసుకొని ఓసారి కలుపుకొని ఓ 5 నిమిషాల పాటు నెమ్మదిగా కుక్ చేయండి. స్టవ్ లో ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ మొత్తం చేయడం మర్చిపోకండి. ఎగ్జాక్ట్గా 5 మినిట్స్ తర్వాత కొద్దిగా వాటర్ని, అంటే కంజు పిట్టల్ని మ్యారినేషన్ చేసిన బౌల్నే వాష్ చేసి ఈ ముక్కల మీద నుండి చల్లేసుకొని ఓసారి కలిపి ఓ 2 నిమిషాల పాటు కుక్ చేయండి. వన్ 2 మినిట్స్ తర్వాతనే కొద్దిగా ధనియా పౌడర్ని, కొద్దిగా గరం మసాలాని చల్లేసుకొని కొద్దిగా పుదీనాకుల్ని చల్లేసి ఓసారి కలిపి ఓ 1 నిమిషం పాటు కుక్ చేయండి. 1-2 నిమిషాల తర్వాతనే ఓ 2 కప్ల వరకు వాటర్ని యాడ్ చేసి ఓసారి కలిపి కడాయి మూత పెట్టేసి ఓ 5 నిమిషాల పాటు కుక్ చేయండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఈ ప్రాసెస్ని కుక్ చేయండి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసి ఓసారి కలుపుతూ కుక్ చేసుకొని చివరిలో కొద్దిగా కొత్తిమీర ఆకుల్ని చల్లేసుకొని సర్వ్ చేసుకోండి. బై ద వే ఫ్రెండ్స్, స్మాల్ రిక్వెస్ట్, ఈ వీడియోకి ఒక లైక్ వేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని యాక్టివ్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకెవరికైనా నేనే స్వయంగా చేసిస్తున్న బిర్యానీ మసాలాలు అలాగే చికెన్ వెజ్ కర్రీ కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఫ్రెండ్స్, చాలామంది ఈ మన ఛానల్ సబ్స్క్రైబర్ బటన్ పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్ అని యాక్టివ్ చేయడం మర్చిపోయారు. అందువలనే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం లేదు. ఒకసారి ఈ బెల్ ఐకాన్ని ఆల్ అని యాక్టివ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చెప్పవన్ బోడా.